దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమం తప్పక వింటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగున్న యెడల అతడు దేవుని అడుగువలను, అప్పుడు అదే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యాకోబు భక్త కోటికి రాసిన పత్రిక అది. ఇక్కడ మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగున్న యెడల అతడు దేవుని అడుగువలను. జ్ఞానం లేకుండా మనం ఏ కార్యం చేయలేం. ఈరోజు అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలంటే జ్ఞానం అవసరం. అది కుటుంబ వ్యవస్థ కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, వ్యక్తిగత జీవితంలో వృద్ధి చెందాలంటే ఏ విషయం అయినప్పటికీ జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం లేకుండా ఏ పని మనం చేయలేం. కాబట్టి జ్ఞానము వివేకము మనకు కావాలంటే దేవుని సన్నిధిని అడగాలి. దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుకుని ఎట్లా దేవుని అడుగువలను, అప్పుడు అదే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా తెచ్చేవాడు. జ్ఞానానికి ఆధారము దేవుడే. ఆయన ధారాళంగా తెచ్చేసే దేవుడు ఆయన. అయితే అది విశ్వాసంతో అడగవలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం విశ్వాసంతో దేవుని మీద అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఉదాహరణ చూసినట్లయితే, సొలొమోను మహారాజు విస్తారమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాలంటే, నేను బాలును ప్రభువా, నాకు బుద్ధి చాలదు ప్రభువా, ఇంత విస్తారమైన ప్రజల్ని పరిపాలించడానికి దేవా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను ప్రభువా, నేను బాలుడును, నాకు బుద్ధి చాలదు, ఇంత ప్రజలు నీ నీ ప్రజలను ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకారం కలిగింది. నువ్వు ఐశ్వర్యం కానీ, లేకుంటే శత్రువుల ప్రాణంను కానీ, దీర్ఘాయుష్యుని కానీ నువ్వు కోరలేదు. న్యాయంగా న్యాయాన్ని గ్రహించడానికి వివేకాన్ని అడిగావు నువ్వు. కాబట్టి ఇందుని బట్టి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, వివేకంతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ అతని వంటి వాడు అవడం లేడు. అంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు చాలామంది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉన్నారు. 10th క్లాస్ మొదలుకొని పీజీ వరకు ఏదో ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థన చేసి చదివినట్లయితే తప్పనిసరిగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. జ్ఞానం అనేది చాలా అవసరం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆధారపడి ఆయా కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడైతేనేమి, లేకుంటే ఆయా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడైతేనేమి, దేవుని సన్నిధిలో ఆధారపడి మనం చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు లెస్సైన జ్ఞానంతో నింపుతాడు. దేవుడు అపారమైన జ్ఞానంతో నింపుతాడు. కాబట్టి దేవుని మనం అడగాలి, ప్రభువా నాకు జ్ఞానమే ప్రభువా అని అంటే దేవుడు ధారాళంగా దయచేసే దేవుడు మన దేవుడు. ఈరోజు కుటుంబంలో చూడండి, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే. జ్ఞానం కలిగి కాపురించమంటున్నాడు దేవుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. కాబట్టి జ్ఞానం కలిగి కుటుంబ వ్యవస్థ అయితే కట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. జ్ఞానం కలిగి మన ఉద్యోగ రంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, మనం ఏ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తిలో ప్రతి విషయంలో కూడా జ్ఞానం అవసరమైంది. కాబట్టి జ్ఞానం లేకుండా మనం ఏ కార్యం చేయలేం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన ధారాళంగా దయచేసే దేవుడు. అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా జ్ఞానం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీరు ఏ రంగంలో విఫలమవుతున్నారో ఆ రంగాన్ని దేవునికి అప్పగించినట్లయితే, ప్రభువా జ్ఞానం కలిగి ఆయా రంగాలు నేను ఎలా కట్టుకోవాలో నేను నేర్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే, అది కుటుంబ రంగం అయితే కావచ్చు, లేకుంటే వ్యాపార రంగం అయితే కావచ్చు, లేకుంటే కనుక నీ ఉద్యోగ రంగంలో ఏదైతేనే కావచ్చు, ఏదైనా దేవునికి అప్పగించినట్లయితే వాటిని జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఉందే గుప్తంలో ఉన్నాయని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సమస్తము ఆయన ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుడు సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఈరోజు లోక జ్ఞానం అంతా సంపాదించుకున్నారు, కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుని గురించి జ్ఞానం అవసరం. నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని మనం దేవుని సంగతి అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా జ్ఞానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో ప్రభువా నాకు జ్ఞానం ఇచ్చి నడిపించు ప్రభువా. ఈ విషయంలో నేను విఫలమైపోతున్నాను ప్రభు, ఏ విషయం అయితే విఫలమవుతున్నావో ఆ విషయాన్ని దేవునికి అప్పగించు. దేవుడు జ్ఞానం ఇచ్చి వివేచనిచ్చి బుద్ధినిచ్చి వాటిలో జయమిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్.